నేను ఒక పాట రాయడం జరిగింది. అది మన పెద్ద ఆయన నిష్క్రమణం తర్వాత వచ్చే పాట అది. ఆ పాటకి నాకు మామూలుగా నేను ఇక్కడ ఉండే ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక సినిమాకి ఆ డబ్బింగ్ థియేటర్ దగ్గర ఉన్నాము. అప్పుడు మన రాఘవ సారు అక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నామండి, ఒక పాట మీరు మన జానపదాలు పాడతారు కదా, ఆ బాణీలో మాకు ఒక పాట కావాలి అని అడుగుదాం అనుకున్నాము, మీరు దొరకలేదు అన్నారు. కానీ నాకు అది వేరేగా తెలిసింది ఏంటంటే, వాళ్ళు అడిగే టయానికి నేను అందుబాటులో లేను, సరిపోని సార్ ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అడిగినాను. అంటే అయిపోయింది కదా సినిమా, అయిపోయింది పాటలు, 5 పాటలు మన పద్మశ్రీ సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసేసినారు, ఇంకా అయిపోయినాయి అని అన్నారు. తర్వాత ఆలోచనల్లో ఆయన మహాభినిష్క్రమణం, రాజశేఖర రెడ్డి గారు మరణించినారని తెలిసిన తర్వాత ఆ పాట ఉండాలని వాళ్ళు ఆలోచన చేసి నాకు అవకాశం ఇచ్చినారండి. ఆ పాట మీద చాలా తర్జనలు భర్జనలు జరిగినాయి. అందులో ఆ పాట పాడడం నాకు అదృష్టం అనుకుంటున్నాను. ఏంటంటే పెద్ద ఆయన పుట్టిన జిల్లాలో నేను పుట్టడము నాకు ఒక బాధ్యత అనుకున్నా. ఆ పాట పాడడము ఒక ఆయన మీద ఒక మంచి ఇష్టం కూడా. మా ఊరికి ఎప్పుడో 92 ఆ ప్రాంతంలో మా ఊరికి వచ్చినారు పల్లికి. ఆ పలకరింపు కానీ ఆ నడక చూపు ఆ కలివిడి ఆయన తీసుకోవడం, మనుషులను దగ్గరకు తీసుకోవడం. మేము ఎక్కడో దూరంగా ఉన్నాం, చిన్నపిల్లలం అప్పుడు. దూరంగా ఉంటే దగ్గరికి రండి, ఏమయ్యా అక్కడ ఉన్నారు, దగ్గరికి రండి ఆయన తీసుకోవడం కానీ చాలా బాగా అనిపించింది. అది ఆ ముద్ర అట్లాగే ఉంది, ఆ జ్ఞాపకం అట్లాగే ఉండింది. సరే నాకు ఈ పాట వచ్చినాక ఎన్నెన్నో రకరకాలుగా ఆలోచన చేసినాను. ఒక డీప్గా వెళ్ళిపోయి జానపద బాణీలో పాడదాము, ఎట్లా పాడదాము మేము, మా అన్న పాడే పాటలు కొన్ని ఉన్నాయి జానపదాల్లో, వాటిల్లో మంచి బాణీ ఒకటి తీసుకున్నాను. అది ఆ జానపదాల్లో, అన్న పాడే జానపదాల్లో ఒక మంచి బాణీ, ఆ బాణీ తీసుకొని అప్పుడు మొదలుపెట్టి రాసినాము. మరుగైనావా రాజన్న, మరుగైనావా రాజన్న అనేది మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే వెళ్ళిపోయినావా, లేకపోతే చొక్కల్లో పోయినావా, లేకపోతే ఎన్ని కాకుండా మరుగైనావా అని సామాన్యులకి, మామూలు పండితులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలి, జానపద బాణీలో రాయాలని ఒక నియమం పెట్టుకున్నాం. కాబట్టి అదేంటంటే ఆ బాణీలో రాయడానికి మరుగైనావా అనేది ఆ మాటని, ఇప్పుడు అవధూతలు మా గొప్ప అవధూతలకి వాడే మాట అది. వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత మరుగైపోయినారు, కనుమరుగైపోయినారు అనే మాట అక్కడి నుంచి తీసుకున్నాను. అది అట్లా రాస్తే బాగుంటుంది. ఈయన కూడా మహానాయకుడు, జనం కోసం పాటుపడిన అని ఆ మరుగైపోయినావా రాజన్న అని మొదలుపెట్టి కనుమరుగైనావా రాజన్న, ఒరిగినావా రాజన్న అని ఆయన రాసినాం. అట్లాగ వచ్చింది ఆ పాట. ఆ పాట బాగా వచ్చింది. మన కేసార్ బాగా మ్యూజిక్ చేసినారు దానికి. ఎట్లా అనుకున్నాము మేము ఎంత దాని మీద లెక్క పెట్టుకున్నాము అంటే, దాని మీద ఎంత మనసు పెట్టి పాడినామో అంత బాగా మ్యూజిక్ చేసినారు. ఆ పాట కూడా బాగుందని ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో వస్తుంది కదా, చూస్తూ ఉంటే అందరూ ఆ కామెంట్లో అన్నీ బాగా పెడతా ఉన్నారు. మాకు ఏడుపు వస్తుంది, మళ్ళా 2009 గుర్తొచ్చింది, మాకు ఆయన చనిపోయిన రోజులు గుర్తొచ్చి ఏడుస్తున్నాం అని అంటున్నారు. అది చాలా సంతోషం, చాలా బాగా వాళ్ళని కలిసివేసిందంటే, అందరినీ కలిసివేసింది ఈ రాజశేఖర రెడ్డి గారు నిష్క్రమించడం అనేది. బతుకు నుంచి ఆ ఘటన అందరికీ దుఃఖమయమైంది. ఎవరు ఆయనకి, ఆయన అజాతశత్రువు అనుకుంటున్నాను నేను. అదే అజాతశత్రువు పెద్ద ఆయన, ఎవరినైనా ఎవరు అందరినీ ప్రేమించినారు ఆయన. పేదవాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళకొక
మంచి ఒక ఉనికి వాళ్ళ బతుక్కి ఒక అస్తిత్వం మా ఆయన మర్చిపోకుండా వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చినారు. వాళ్ళ ఆయన వలన ఎన్నో కుటుంబాలు ఎన్నో ఎంతోమంది బాగుపడ్డారు కదా. అందుకని ఆయనకు పాడడం నాకు ఒక అదృష్టంగా మహాభాగ్యంగా కూడా అనుకున్నాను. ఈ సినిమా చేయడం అనేది జీవితంలో ఒక మంచి నాకు ఒక పరిణామం, ఒక అదృష్టం కూడా అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మమ్ముట్టి గారు రెస్పాన్స్ అంటే ఆయన పెద్ద, ఆయన నాకు బాగా, ఆయన నటుడుగా ఆయన మా శిఖరాయమానం. ఆయన ఆ సీన్ ఇంకెవరు చేస్తారు ఇది, పెద్ద ఆయన పాత్ర చేయాలంటే ఆయనే బాగా ఉండాలి అనుకున్నాను నా మనసుకి. అందరికి కూడా అదే యాక్సెప్టేషన్ అయింది కదా, అందరూ అదే చూసుకుంటున్నారు, పెద్ద ఆయన్ని చూసుకుంటున్నారు మమ్ముట్టి గారిలో. మమ్ముట్టి గారు మహానటుడు, ఆయన ఎన్నో జాతీయ అవార్డులు తీసుకున్న ఆయన. ఆయన అంబేద్కర్ సినిమాలు మంచి మంచి సినిమాలు చేసినారు కదా, ఆ సినిమాల నుంచి ఈ బయోపిక్ అంటే ఈ పాదయాత్ర చేయడం కూడా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆయన కూడా బాగా ఆ పాటని చూసి విని బాగా దాన్ని బాగా తీసుకున్నట్టున్నారు ఆయన, బాగా అనిపించింది నాకు. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ కే కృష్ణ కుమార్. ఐఎమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ యాత్ర అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఐ జస్ట్ నో లిటిల్, ఐ డోంట్ నో టూ మచ్ తెలుగు టు స్పీక్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఐ వర్క్డ్ ఆన్ 3 ఫిల్మ్స్, గాజీ, ఆనందో బ్రహ్మ అండ్ యాత్ర. యాత్ర హ్యాస్ 6 సాంగ్స్. పెంచల్ దాస్ గారు హ్యాస్ కంపోజ్ ద మరుగైనవ రాజన్న సాంగ్ అండ్ ఐ జస్ట్ అరేంజ్డ్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోక్ సింగర్స్ ఐ వర్క్ విత్. అండ్ యాత్ర హ్యాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఐ వర్క్డ్ ఆన్. వీ రికార్డెడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, కాలభైరవ, వందే మాతరం శ్రీనివాస్ గారు. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ రికార్డ్ విత్ ఆల్ దీస్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్ అండ్ మై సిన్సియరెస్ట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ మహివీ రాఘవ్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా. అండ్ ప్లీజ్ డూ వాచ్ యాత్ర ఫ్రమ్ ఫిబ్రవరి 8th at a theater near you. థ్యాంక్ యూ సో మచ్.